హలో బాబు, ఏది ఒకసారి నవ్వు. నిప్పాసు గాల, నవ్వమంటే నువ్వేంది అట్ట గుటకలు మింగత భయపడుతున్నావో? ఏపీ ఎంత పేద రాష్ట్రమైనా కరోనా టైంలో పేదలకి నిత్యావసరాలు డబ్బుల్ని సర్కారు ఇచ్చేసరికే ఇక మీ బతుకులు బస్టాండ్ అని ఫీల్ అవుతున్నావే ఏందే? సర్లే, నీ బాధ ఏందో చెప్పు. నేను కూడా పబ్లిక్ లైఫ్లో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. బాధ చెప్పమంటే నువ్వేని సామి, అట్ట నాది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావా? 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంత ఘోర ఓటమిని ఎప్పుడు చూడలేదని ఫీల్ అవుతున్నావా ఏందే? బాధ చెప్పావు సరే, సంతోషం ఏదన్నా చెప్తావా వెరైటీగా? నేను చాలా సంతోషపడుతున్నా. ఈరోజు మార్నింగ్ 8:30 ప్రధానమంత్రి ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాట్లాడాడు. అబ్బో బాబు, నీకు నువ్వేమనుకుంటున్నావో మోదీ నీకు ఫోన్ చేశాడంటే ఏంది? ప్రస్తుతం ఉన్న స్థితిలో ట్రంప్ లాంటి విదేశీ ప్రెసిడెంట్లే మోదీకి ఫోన్ చేస్తుంటే నువ్వేంది సామి, ఆయన నీకు చేశాడంటావా? ఇంతకీ నువ్వు నిజం చెప్తున్నావా? నిజంగా నీకు ఫోన్ చేశాడా? నేను ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసింది ఏంటంటే, ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా చేశారు, మన దేశం కరోనా వైరస్ మీద ఫైట్ చేయడంలో ముందు స్థానంలో ఉన్నాం, ఎవరైతే దీన్ని తక్కువ అంచనా వేశారో లేకుంటే ప్రిపేర్ కాలేకపోయారో విజువలైజ్ చేయలేకపోయారో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఈ దేశం యొక్క నాయకుడి చేతుల్లో ఉంది. అలాంటి నాయకత్వాన్ని ప్రధానమంత్రి సమర్థవంతంగా ఇవ్వగలిగాడు. రైట్ టైం డెసిషన్ తీసుకున్నాడు లాక్డౌన్, దానికి అభినందించాను. అదే మరి నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. చూడు బాబు, ప్రజలు నీకు ఇచ్చిన షాక్కే మైండ్ బ్లాక్ అయిందా ఏంది? ఎట మాట్లాడుతున్నావో, నిమిషం క్రితం ప్రధానే నీకు ఫోన్ చేశాడని చెప్పి ఇప్పుడు నువ్వే ప్రధానికి చేశానంటావేంది? అధికారం ఉన్నప్పుడే అనుకున్నా, లేనప్పుడు కూడా ఎట్టా బిల్డప్పులు తగ్గవా? సర్లే, ఇంతకీ పిఎంతో ఏం మాట్లాడేవా? అదే మరి నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఏదైతే ఇంకా ఇది చాలా సమయం పడుతుంది, మనం ప్రిపేర్ కావాలి, అదే మరి దీన్ని ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఎక్కువ చేయాలి, అదే సమయంలో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి, టెస్టింగ్ చేసి సెగ్రిగేషన్ చేయాలి, మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆయన కూడా అన్నింటికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇవన్నీ కరెక్ట్, అందరం కలిసి పోరాడాలి అనే పిలుపు నేను ఎప్పటికప్పుడు ఇస్తున్నా. అందరం కలిసి ఈ సమస్య ఎదుర్కొందామని వారు అనడం జరిగింది. ఏంది బాబు అట్ట విషయాలు చర్చించానని చెప్తున్నావు? మోదీ అపాయింట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రులతోనే పట్టుముని 10 నిమిషాలు మాట్లాడ్డా? నీకు ఏ హోదా లేకపోయినా ఫోన్ చేసేలా ఇవన్నీ మాట్లాడాడంటే నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు సామి. మాట్లాడినప్పుడు నా ఆలోచనలు ఆయన షేర్ చేసి ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు పంపించాలంటే ఆయన సెక్రటరీ కూడా చెప్పారు. చూడు బాబు, మనలో మన మాట, కరోనా గురించే మోదీ అటు శాస్త్రవేత్తలతో కాకుండా ఇటు కేంద్ర హోంమంత్రితో అన్నా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. నీతో మాట్లాడితే ఏం లాభం హే? అయినా ప్రపంచ దేశాలన్నీ కరోనా నివారణ గురించే మోదీ సలహాలు తీసుకుంటుంటే నువ్వేంది నీ సలహాలు ఆయన తీసుకుంటున్నాడని చెప్తావో? జనాలు నమ్మతారో లేదో అని కూడా లేకుండా ఇట్లా మాట్లాడొచ్చా? నేను ఒక సమాజం కోసం. ఏంది అట్టా సమాజం కోసం అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు? నువ్వు నిజంగా సమాజం కోసం ఆ వంతన కష్టపడేవాడివి అయితే జనాలు నీకు 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఈరోజు మనం నాకు అన్ని తెలుసు అనే అహంభావం ఎవరికి కూడా పనికిరాదు. ఇది మనకు, ఇది ఒక ఇన్విజిబుల్, మనకు కనపడని శత్రువు ఇది. తత్సరియా బాబా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణం నుంచి పసుపు కుంకుమ పథకం దాకా ఎవరు సలహాలు తీసుకోకుండా అన్నీ నీకు నువ్వే చేసే ఇప్పుడు అధికారం పోగానే ఇట్ట కబుర్లు చెప్తున్నా? నిన్న మనం చూసాం నెల్లూరులో ఒక డాక్టర్, ఆయన కరోనా పేషెంట్ని ట్రీట్ చేశాడు, ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది, నెల్లూరులో ట్రీట్మెంట్ ఇవ్వలేక చెన్నై పంపించారు. ఆయనకు వచ్చింది, ఆయన భార్యకు వచ్చింది, డ్రైవర్కి వచ్చింది, కడాన చెన్నైలో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. ఎబ్బే, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావడంలా. నెల్లూరు డాక్టరు ఎముకలు డాక్టర్ అయితే ఆయన కరోనాకి ట్రీట్మెంట్ ఇచ్చాడని చెప్తావేంది? ఆ డాక్టర్ విదేశాలకి వెళ్ళి ఆ వ్యాధిని తగిలించుకొని వస్తే నువ్వేంది ఆయన పేషెంట్కి వెళ్ళ కరోనా వచ్చిందంటావో? మీ వాళ్ళని కూసింత స్క్రిప్ట్ సరిగ్గా రాయమని చెప్పబో. ఇంకొక పక్కన అప్పటికి ఏ పరిస్థితులు ఉంటాం కూడా అర్థం కాని పరిస్థితి వస్తూ ఉంది.
ఎవరికి ఉద్యోగాలు ఉంటాయి, ఎవరికి ఉద్యోగాలు పోతాయి, ఎవరు బ్రతుకుతారు, ఎవరు చనిపోతారు అనే సమస్యలు ఉన్నాయి. ఇదిగో బాబు, ఎవరు చనిపోతారో ఎవరు బతుకుతారో అని చెప్పి అట్ట ఆనందపడతావు ఏందే? కొడాలి నాని చెప్పినట్టు నీకు శవాలను చూస్తే ఆనందం వస్తుందా ఏందే? అదే మరి చాలా దేశాల్లో, అదే మరి కొన్ని దేశాల్లో. ఏందేందే మళ్ళీ చెప్పు మొక్క. అదే మరి చాలా దేశాల్లో, అదే మరి కొన్ని దేశాల్లో. చూడు బాబు, నువ్వు మాట్లాడే దానిలో కూసింతన్నా క్లారిటీ ఉందా? చాలా దేశాల్లోని నువ్వే అంటావు, మళ్ళీ కొన్ని దేశాల్లో అని అంటావు, ఏది కరెక్టో? వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ, వివిధ రాష్ట్రాలు ప్రోయాక్టివ్గా ఉండిన దానివల్ల కరోనా వైరస్ని కొద్దిగా కట్టడి చేయగలిగారు, నియంత్రణ చేయగలిగారు. కొన్ని రాష్ట్రాల్లో ఇది చేయలేకపోయిన దానివల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మొత్తం మీరు చూస్తే 571 నుంచి 10453 కేసులు, అంటే 1730% పెరిగింది. అంటే 17 times పెరిగింది. 17 times పెరిగే పరిస్థితికి వచ్చింది. మధ్యప్రదేశ్ అయితే 7 కేసులు ఉంటే 614 కేసులు అయినాయి. తమిళనాడు 17 నుంచి 1173 అయినాయి. ఢిల్లీలో 23 నుంచి 1010 అయినాయి. ఆంధ్రప్రదేశ్లో 7 నుంచి 439 అయినాయి. ఏందే మళ్ళీ చెప్పా చివరి మొక్క. అంటే 6171% ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి. ఈ విషయం మనందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చూడు బాబు, కరోనా సమయాల్లో కూడా నువ్వు అంత రాజకీయాలు చేస్తున్నావునే ఈ ముఖతో తెలిసిపోతుల్లా. వివిధ రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసుల్ని జనాలు పట్టించుకోకుండా ఉండి ఒక్క ఏపీలో పెరిగిన వాటినే పట్టించుకోమంటావా ఏందే? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒకటే, అన్ని ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ప్రభుత్వంలో అధికారంలో ఉండే వాళ్ళకే బాధ్యత ఉంది, మా ఇష్ట ప్రకారం మేమే చేస్తాం అనడం కరెక్ట్ కూడా కాదు. ఏందిదే అట్ట అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్ట ప్రకారం చేయకూడదని చెప్తున్నావు? నీ హయాంలో నువ్వు ప్రతిపక్ష సూచనతో ఒక్క పని అన్నా చేసావా? ఆ 5 ఏళ్ళు నీకు నువ్వు నచ్చినట్టు చేయలా? ఇప్పుడు ఇట్ట నీతులు చెప్పొచ్చా? 10వ తారీఖున ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశాను, దేశీకి ఒక లెటర్ పంపించాను. తస్సదియా బాబు, కరోనా జోన్ల కాన్సెప్ట్ నీ ఖాతాలో వేసుకుంటావేం సామ్యే? సమాజానికి ఏది మంచి జరిగినా క్రెడిట్ నాదే అంటావేందే? జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలనే మోదీ మదిలో ఎప్పటి నుంచో ఉంటే నువ్వేంది ఆ ప్లాన్ నాదని కబుర్లు చెప్తున్నావు? చింత తెచ్చినా పులుపు సావదంటే ఏందో అనుకున్నా? ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా మారకుండా ఇట్టే మాట్లాడుతున్నావుగా. చెప్పినంత వరకు చాలుగానే, ఇంకా బయలుదేరు బాబు.